నమస్కారం. వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడానికి మరియు సుస్థిరతను సాధించడానికి రైతు చేస్తున్న సేవలు ఎనలేనివి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాలలో జరుగుతున్న పరిశోధన ఫలితాలను ఎప్పటికప్పుడు చేరవేయడంలో కృషి చేస్తున్న వ్యవసాయ విస్తరణ కార్యక్రమం వ్యవసాయ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: పాలిహౌస్ లో క్యాప్సికం సాగు సూచనలు, మామిడి తోటలో పాదుల వద్ద తీగజాతి కూరగాయల సాగు, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలలో నూతన ఒరవడితో అధిక లాభాలు సాధించడానికి శాస్త్ర సాంకేతిక పద్దతిలో కాలంతో సంబంధం లేకుండా పాలీ హౌజ్లలో కూరగాయల సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాలీ హౌజ్లో క్యాప్సికం సాగు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజు రోజుకు కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్ వలన చాలా మంది రైతులు కూరగాయల సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు విద్యార్థులకు క్యాప్సికం సాగులో పాటించాల్సిన మెళకువల గురించి తగిన సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా పంట కాలాలతో సంబంధం లేకుండా అనువైన కృత్రిమ వాతావరణ పరిస్థితులతో ఒక పాలీహౌజ్ లో క్యాప్సికం సాగు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తక్కువ నీటితో క్యాప్సికం సాగు చేపడుతూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. పాలీహౌజ్ లో క్యాప్సికం సాగు గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త కె చైతన్య గారి మాటల్లో తెలుసుకుందాం. ఇది ఈరోజు పాలీహౌజ్, ఇది 1000 స్క్వేర్ మీటర్స్ లో వేసాం మేము పాలీహౌజ్ ని. ఇది నేచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌజ్ అంటారు. అంటే దీనిలో మనకు చుట్టూ వచ్చేసి మనకు దోమతెరలా ఉంటుంది. ఇందులో దీని పైన వచ్చేసి యూవీ స్టెబిలైజ్డ్ పాలిథిన్ కవర్, అంటే అది యూవీ రేస్ ని, మొక్కకు అవసరం లేని రేస్ ని అది రిఫ్లెక్ట్ బ్యాక్ చేసేస్తుంది. సో ఇందులో మేము 500 చదరపు మీటర్లలో మేము క్యాప్సికం పంటను వేసాము. అగ్రికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద ఈ 500 స్క్వేర్ మీటర్స్ లో క్యాప్సికం క్రాప్ వేసాం. అయితే క్యాప్సికం క్రాప్ గురించి చెప్పాలంటే ముందు ఇది కూల్ సీజన్ వెజిటబుల్, అంటే శీతాకాలపు పంట. కానీ మనం ఈ పాలీహౌజ్ లో కానీ గ్రీన్ హౌజ్ లో కానీ మనము ఇయర్ రౌండ్, అంటే సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అయితే దీని విత్తనాలు వచ్చేసి మనము ట్రేస్ లో వేసుకోవాలి. ట్రేస్ లో వేసుకుని సుమారు ఒక 1 మంత్, అంటే 25 నుంచి 30 రోజుల్లో మనము దీన్ని ట్రాన్స్ప్లాంటింగ్, అంటే ప్రధాన పొలంలో మనం నాటుకోవచ్చు. అయితే మొక్కకు మొక్కకు వచ్చేసి మనం సుమారు 45 సెంటీమీటర్స్ స్పేసింగ్ ఉంటుంది. అలాగే బెడ్ ప్రిపరేషన్ చాలా ముఖ్యం ఈ క్యాప్సికం కల్టివేషన్ లో. అయితే ముందు బెడ్ ప్రిపరేషన్ కంటే ముందు సాయిల్ అండి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రెడ్ సాయిల్స్ దీనికి చాలా సూటబుల్. నెక్స్ట్ తర్వాత FIM వేసుకోవాలి. ఆ తర్వాత ప్యాడీ హస్క్, FIM అండ్ రెడ్ సాయిల్, ఈ మూడు. రెడ్ సాయిల్ వచ్చేసి మనం 60 ట్రాక్టర్ లోడ్స్ వేసాం ఇందులో, అండ్ ప్యాడీ హస్క్ వచ్చేసి సుమారు ఒక 5 టన్లు, అలాగే FIM వచ్చేసి ఒక 10 టన్స్ ఈ 1000 స్క్వేర్ మీటర్స్ లో వేసాము. బెడ్ హైట్ వచ్చేసి ఒక 30 సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి. వెడల్పు వచ్చేసి ఒక 80 సెంటీమీటర్స్ వెడల్పు, లేదా 1 మీటర్ వెడల్పు కూడా ఉండొచ్చు. అలాగే పాదుల మధ్యలో సుమారు 35 నుంచి 45 సెంటీమీటర్లు మనం నడవడానికి వీలుగా, అదే హార్వెస్టింగ్ కానీ అలాగని ఆపరేషన్స్ వీలుగా మనం మధ్యలో స్పేసింగ్ పెట్టుకోవాలి. అయితే ఈ విత్తనాలని మనం పాలిట్రేస్ లో వేసుకున్న తర్వాత దాన్ని 30 రోజుల్లో మనము ఈ బెడ్స్ మీద ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకుంటాము. ఉద్యాన పంటలలో అధిక లాభాలు సాధించడానికి మొక్కల మధ్య ఖాళీగా ఉన్న స్థలాన్ని వృధా చేయకుండా చాలా మంది కూరగాయల సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా మామిడి పాదుల వద్ద తీగజాతి కూరగాయల సాగు చేస్తున్న రైతు అనుభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యాన పంటల సాగుకు సాధారణంగా ఎక్కువ విస్తీర్ణంలో భూమి అవసరమవడమే కాకుండా చెట్ల మధ్య దూరం వృధా అవుతుంది. ఈ ఖాళీ భూమిని అలా వట్టిగా వదిలిపెట్టకుండా తక్కువ పంటకాలం కలిగిన కూరగాయల సాగు చేయడం వలన అధిక లాభాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా వలిగొండ మండలం పులిగల గ్రామానికి చెందిన కె లక్ష్మీనారాయణ అనే రైతు తనకున్న 5 ఎకరాల మామిడి తోటలో పాదుల వద్ద వివిధ రకాల కూరగాయల సాగు చేస్తూ అధిక దిగుబడులు పొందుతూ చుట్టుప్రక్కల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మామిడి పాదుల వద్ద తీగజాతి కూరగాయల సాగు గురించి మనం ఇప్పుడు రైతు మాటల్లోనే తెలుసుకుందాం. మామిడి చెట్లు 400 ఎకరాల్లో 450 చెట్లు పెట్టాను. అందులో బెంగన్పల్లి, కోతమాడు, రసాలు ఒక రకాలు పెట్టాను. ఇప్పుడు మంచిగానే పోయినసారి పువ్వు తీసేశాను, ఈసారి కోతకు వచ్చింది, బాగానే కాయలు వచ్చాయి, ఇది దిగుబడి అవుతుంది. పాదుల మరి పాదుల మధ్యలో బీరకాయ, పుచ్చకాయలు, సొరకాయ, కాకరకాయ పెట్టాను.
అది కూడా బాగానే దిగుబడి వస్తుంది. ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు సంక్షిప్త సమాచారం వీక్షిద్దాం. జిల్లాలో మరికొద్ది రోజుల్లో రబీ వరి కోతలు మొదలవుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అధికారులతో అవగాహనా సదస్సు నిర్వహించారు. మరిన్ని వివరాలు జాయింట్ కలెక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ధాన్యం అనేది ఉత్పత్తి 14 లక్షల మెట్రిక్ టన్ వరకు అవుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఈ ఉత్పత్తిలో మనం దరిదాపు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు ఇచ్చినటువంటి టార్గెట్ల ప్రకారం 5 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసే ఏర్పాట్లు అనేది చేయడానికి మనం కొనుగోలు కేంద్రాలు అనేవి 200 వరకు కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తారో, ముఖ్యంగా మా వెలుగు సంఘాలు, అదే రకంగా ఈ ప్రాథమిక సహకార సంఘాల పరపతి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సీఈఓలకి, తర్వాత డీసీఎంఎస్ కూడా మనకి కొన్ని కేంద్రాలు నిర్వహిస్తారు, వారికి ఈ ట్రైనింగ్ అనేది నిర్వహించున్నాం. కొనుగోలు కేంద్రాన్ని శాంపుల్స్ని ఏ రకంగా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ అయిన తర్వాత వారు ఏ రిజిస్టర్లు కొనుగోలు కేంద్రం దగ్గర మనం వాళ్ళు కంపల్సరిగా విధిగా ప్రతిరోజు మెయింటైన్ చేయాలో ఆ దానిపైన వీటిలన్నిటిపైన కూడా ఇప్పుడు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనకి ఈ 18వ తారీఖు తర్వాత జిల్లా అంతటా కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతులందరికీ 8 పరిస్థితుల్లోనూ 75 కేజీల బస్తాకి 1,20 రూపాయలు కనీస మద్దతు ధర దొరికేటట్టు చేయడం జరుగుతుంది. దీనిపైన రైస్ మిల్లర్స్ కూడా గతంలో కూడా రైస్ మిల్లర్స్తోని ఇంకా మిగతా వ్యాపారస్తులతో కూడా మేము ఒక మీటింగ్ పెట్టున్నాం. కనీస మద్దతు ధర చెల్లించే బాధ్యత మనందరికీ ఉంది. సో దాని మీద వాళ్ళందరినీ కూడా సహాయ సహకారాలు వాళ్ళని కోరున్నాం. వారిని కూడా 8 పైసలు డీవియేషన్ చేయకూడదు. ఏ రైస్ మిల్లర్ అయినా 1,20 రూపాయల లోపు ఉంటే ఆ రైస్ మిల్లర్స్ మీద మనం చట్టపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం అనేది జరుగుతుంది. ఇంతటితో వ్యవసాయ సమాచారం సమాప్తం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా రైతులకు ఓ ముఖ్య గమనిక. గడిచిన 48 గంటల్లో రాష్టంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 2 రోజుల్లో రాష్టంలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చేపట్టవలసిన చర్యల గురించి డాక్టర్ దండ రాజిరెడ్డి, పరిశోధనా సంచాలకులు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నారు. వర్షం కురిసే సూచన ఉన్నందున కోసిన పంటల ధాన్యాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కప్పి ఉంచాలి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరిలో చేపట్టవలసిన చర్యలు. ప్రస్తుతం రబీ కాలంలో వేసిన వరి వివిధ దశల్లో ఉంది. చాలా వరకు నవంబర్ 2వ పక్షంలో వేసిన వరి ప్రస్తుతం కోత దశలో ఉండటం, మరికొన్ని చోట్ల కోసివేసి ఆరబెట్టే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నాటిన వరి పూత దశకు చేరుకుంది. కత్తెరలో నాటిన వరి ఇప్పుడు కొన్ని చోట్ల నారుమడి దశలో ఉంటే మరికొన్ని చోట్ల పిలకదలో ఉంది. గత 2-3 రోజుల్లో కురుస్తున్న వర్షాలకు వివిధ దశల్లో వరి పైరుకు కొన్ని రకాల తెగుళ్లు సోకటం లేదా పక్వ దశకు చేరుకున్న వరి పడిపోవటం లేదా కోసిన వరి పనులు కళ్లాలపైన తడిసిపోవటం జరిగింది. పై కారణాల దృష్టిలో ఉంచుకుని రైతాంగం కొన్ని చర్యలను చేపట్టినట్లయితే కొంతమేరకు నష్టాన్ని నివారించుకోవచ్చు. కోసిన వరి పైరు ముందుగా కోసిన వరి పైరు పనులను పొలంలో నీటి నుండి తీసివేసి కళ్లాలపై వరి పనులను ఆరబెట్టాలి. ఈ విధంగా ఆరబెట్టేటప్పుడు కంకులు కలిగిన పనులను పల్చగా పరిచి ఆ తర్వాత కాడలపై కంకులు ఉండేలా అమర్చాలి. ఈ విధంగా పరిచినట్లయితే గాలి వెలుతురు సమానంగా సోకటం వలన తొందరగా వరి పనులను ఆరబెట్టుకోవచ్చు. వరి పనుల నుండి గింజలు మొలకెత్తకుండా మరియు గింజ అమర్చ తెగుళ్లు విస్తరించకుండా 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఒకవేళ పిచికారీ వీలు కానప్పుడు దొడ్డుప్పును 25 నుంచి 50 కిలోల వరి పనులపై పడేలా వెదజల్లుకోవాలి. ఇక ఇప్పుడు వాతావరణ సూచనలు అందించడానికి, ఫోన్ లైన్ లో వివరాలను అందించడానికి జి శ్రీనివాస్, శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం, రాజేంద్రనగర్, హైదరాబాద్ నుంచి సిద్దంగా ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు.
అసలు రాష్ట్రంలో అకాల వర్షాలు సంభవించడానికి కారణం ఏంటంటారు? మాకు అకాల వర్షాలు ఏంటంటే ముఖ్యంగా మాకు బంగాళాఖాతం అల్గబోయినప్పుడు ఒకటి, మరి అదే విధంగా మనకు ఈ తెలంగాణ నుంచి ఇట్లా మధ్యప్రదేశ్ వరకు తమిళనాడు వరకు ఉపగ్రహ ఆవర్తనం ఏర్పడడం వల్ల దాని వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది గత మూడు నాలుగు రోజుల నుంచి. అయితే దీని ప్రభావం ఏ జిల్లాలపై ఎక్కువ ఉండే అవకాశం ఉందంటారు? ఇది ఇప్పుడు దీని వర్షాలు తగ్గుముఖం పట్టినాయండి. ఇప్పుడు మాకు గత మూడు నాలుగు రోజులు ఏంటంటే వరంగల్, మహబూబ్ నగర్ గాని, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ ఏ పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లిందంటారు? మాది ఏంటంటే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఉన్న పంటలలో ముఖ్యంగా వరి పంటకి, వరి పంట ఏంటంటే కోత దశలో ఉన్నాయి, కొంచెం అలా అంటే పడిపోవడం జరిగింది అన్నట్టు. అది తర్వాత మొక్కజొన్న మిగతా పంటలు ఏంటంటే కోత వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే మామిడి తోటలలో కిందలు కాయలు రాకపోవడం జరుగుతా ఉంది. ఎక్కడెక్కడ కొంచెం కొంచెం మనకి ఏంటంటే ఈ రాళ్ల వర్షం ఎక్కడైతే పడిందో అక్కడ ఏమైందంటే మామిడికాయలు రాలడం కానీ తర్వాత కొంచెం వరిలో గింజలు రాలిపోవడం కానీ అట్లాంటివి జరిగిందనమాట. అయితే శ్రీనివాస్ గారు, రాబోయే రెండు మూడు రోజుల్లో వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? రెండు మూడు రోజుల్లో ఏంటంటే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ రేపు అక్కడక్కడ జస్ట్ చదువు వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినట్టు. అలాగే రైతులకు మీరు ఇచ్చే సూచనలు తెలియజేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కాదు, వర్షాలు తగ్గుముఖం పట్టినాయి కాబట్టి ఎక్కడైతే పూతకు వచ్చిన వరి పడిపోవడం జరిగిందో అక్కడ గింజ నాణ్యత పోకుండా, లేదంటే తేమ ఎక్కువ ఉన్నది కాబట్టి మొలక రాకుండా ఉండడానికి ఒక 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారి చేసుకోవాల్సిందిగా రైతు సోదరులందరూ కోరడం జరిగింది. అందులో గింజ కర మారిపోదు, తర్వాత మొలక కూడా రాకుండా ఉంటుంది అన్నట్టు. అది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మేడం. ఈనాటి రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో మనం చర్చించుకోబోతున్న అంశం గొర్రెల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ ఎస్టి వీరోజీరావు, ప్రొఫెసర్ అండ్ హెడ్, పశు వైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్ నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏ జాతి గొర్రెలు అనుకూలంగా ఉంటాయంటారు? ముందు నుంచి చూస్తే మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో గొర్రెల పెంపకం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇదివరకంతా దక్కని జాతి గొర్రెలను ఎక్కువగా పెంచుకునేవాళ్ళు. ఈ దక్కని జాతి గొర్రెలు ఎలా ఉంటాయంటే నల్లగా, కొద్దిగా పొట్టిగా ఉండి బరువు తక్కువగా ఉంటాయి. ఒంటి మీద కాస్త బొచ్చు ఉంటుంది. ఇదివరకు కంబళ్ళు అనేసి వాటికి ఎప్పుడైతే ఆదరణ ఉందో ఈ జాతి బాగా మన్నన పొందింది. కానీ ఇప్పుడున్న కాలంలో ఈ కంబళ్ళు ఇవి ఉపయోగించట్లేదు. దానివల్ల ఈ రైతులకి దాని ఉన్నిని కట్ చేయటమే ఒక పెద్ద సమస్యగా, కట్ చేసిన ఉన్నిని అమ్ముకోవటం కూడా ఒక సమస్యగా ఉంది. కాబట్టి ఇప్పుడు రైతు సోదరులు స్లోగా నెల్లూరు జాతి గొర్రెలు, ముఖ్యంగా నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెల వైపుకి మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అంటే అన్ని ప్రాంతాల్లో నెల్లూరు జాతి గొర్రెలు పెంచవచ్చు, మిక్సప్ అయిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రంలో చూసినట్టయితే మహబూబ్ నగర్, నల్గొండ దగ్గర నుంచి వరంగల్ జిల్లాల వరకు ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే దక్కని జాతి గొర్రెలు పెంచుతున్నారో ఆ ఫ్లాక్స్ అన్నింటిలో కూడా దాదాపుగా నెల్లూరు బ్రౌన్ జాతి గొర్రెలు వస్తూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం వారికి, చలి ఎక్కువగా ఉండే ప్రాంతం వారికి, మెదక్ జిల్లా వారికి, వాళ్ళకి దక్కని జాతి గొర్రెలు పెంచుకోవటమే మంచిదని నా ఉద్దేశం అండి. అలాగే ఈ గొర్రెలను ఫారెన్ లో పెంచుతూ ఉంటారు కొంతమంది, అంటే అలా పెంచడం లాభదాయకం అంటారా లేదా పచ్చికబాయల్లో ఓపెన్ గా పెంచడం మంచిదంటారా? సనాతనంగా మన రైతులు బయటనే మేపుకొని వచ్చి పెంచుతూ ఉన్నారు. ఇది ట్రెడిషనల్ పద్ధతి. తరతరాలుగా మన గొర్రెల కాపరులందరూ అదే విధంగా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు చేంజింగ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు రైతు సోదరులు కూడా, ముఖ్యంగా గొర్రెల కాపరులు కూడా, ఎవరైతే కొత్త తరం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇటువైపు రావడానికి మొగ్గు చూపట్లేదు.
అలాంటప్పుడు తర్వాత ఇప్పుడు మారుతున్న ఈ పరిస్థితుల్లో మనకి మాంసం ధర చాలా పెరిగిపోయిందండి. దాదాపు 400 నుంచి 500 రూపాయల వరకు మనం మాంసం కిలో మాంసం అమ్ముతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఫారం లో కూడా గొడ్డలు పెంచుకోవచ్చు. మనకు కావలసినంత టెక్నాలజీ ఉంది, మనకు కావలసిన నైపుణ్యం అంతా ఉంది. ఇప్పుడు రైతు సోదరులు ఎలాంటి సమస్య లేకుండా ఈ ఎక్స్టెన్సివ్ సిస్టమ్ నుంచి ఫారం లో గొర్రెలు పెంచుకునే విధానానికి రావచ్చు. అంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని కొంతమంది అంటుంటారు, అంటే దీనికి మీరు చెప్పే రీజన్ ఏంటి? ఒకప్పుడు అది నిజమే అమ్మా, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్ బాగా ఉందో, గొర్రెలకి గొర్రె మాంసానికి అయితే ధర ఉందో, అప్పుడు మనం కొద్దిగా పెట్టుబడులు పెట్టుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. నా ఉద్దేశంలో ఈరోజు మనం ఫారంలో గొర్రెలు తీసుకుని వచ్చి పెంచినా కూడా వాళ్ళకి లాభాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయమ్మా. అలాగే గొర్రెల షెడ్ నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గొర్రెల షెడ్ నిర్మాణంలోకి వస్తే మనము ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండా షెడ్ నిర్మాణం చేసుకోవడం మంచిదండి. మనం షెడ్ ఎప్పుడైనా కూడా ప్లాన్ చేసినప్పుడు ఒక మిట్ట ప్రదేశంలో ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఎక్కడైతే షెడ్ కట్టుకుంటున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా, లేకపోతే ఎక్కడన్నా వాగు పోతా ఉంది, కాలువ పోతా ఉంది, మురుగు కాలువ పోతా ఉంది, ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఒక మిట్ట ప్రాంతంలో మనం షెడ్ చేసుకోవడం ఎప్పుడైనా మంచిది. షెడ్ నిర్మాణంలో కూడా మనం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. మనం లోకల్ గా దొరికే థ్యాచ్ రూఫ్ అంటాం, గడ్డితో కూడుకున్న చిన్న షెడ్ వేసుకున్నా సరిపోతుంది. కాకపోతే షెడ్ ఎప్పుడు మనం ప్లాన్ చేసినా కూడా షెడ్ లో విస్తారంగా గాలి వెలుతురు ఉండేలాగా ఉండాలి. అంటే మనం హైట్ ఎక్కువగా పెట్టుకోవాలి, కనీసం పక్కలో అయితే 8 నుంచి 10 అడుగులు, మధ్య భాగంలో అయితే అది 12 అడుగుల నుంచి 14 అడుగుల వరకు పెట్టుకుని ఎక్కువ గాలి విస్తారంగా ఉండేటట్టు, అదేవిధంగా వెలుతురు కూడా విస్తారంగా ఉండేటట్టు షెడ్లను పెట్టుకుంటే సరిపోతుంది. షెడ్కు చుట్టూ కూడా ఎక్కువ ప్రాంతం మనం కనుక పెట్టుకుని ఫెన్స్ ఒకటి వేసుకున్నామంటే షెడ్లు గొర్రెలు షెడ్లోనే కాకుండా బయట కూడా వచ్చి తిరుగుతాయి. తర్వాత షెడ్ చుట్టూ కూడా మనం ఎప్పుడైనా కూడా వేప చెట్లు, లేకపోతే తుమ్మ చెట్లు, లేకపోతే ఇవాళ రేపు సుబాబు లవిస చెట్లు ఉన్నాయి, ఇట్లాంటి నీడనిచ్చేటి అట్లే విధంగా వాటి కాయలు గాని వాటి ఆకులు గాని పశువులు తినడానికి ఉపయోగపడేవి. ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, వీరోజరావు గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి, మాట్లాడండి. హలో అడగండి, మీ ప్రశ్న అడగండి సార్. హలో చెప్పండి, మాట్లాడండి. బాబు మీరు చాలా వేగ్గా చెప్తున్నారు. గొర్రెలు మేయకపోవడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి, మీరు కొన్ని లక్షణాలు కూడా చెప్పండి. అంటే అది ఎలా పారుతుంది, పారుతుందా లేకపోతే అది మామూలుగా పెంచుకెళ్ళేస్తుందా, నీళ్లు పెంచుకెళ్ళేస్తుంది, నీళ్లు తాగుతుందా? నీళ్లు తాగుతలే. ఇంకా బయట మేపుకు తీసుకెళ్తున్నావా, షెడ్లనే పెట్టి పెంచుతున్నావా? జ్వరం ఏమన్నా ఉందా? హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. అలాగే సాధారణంగా అంటే ఇప్పుడున్న వాతావరణంలో ఎలాంటి వ్యాధి వచ్చేది? అండి, ఈ 4-5 రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిత్తడి చిత్తడిగా ఉంటుంది. పశువులు అవి ఎక్కువగా బయటికి తీసుకెళ్లినా కూడా ఈ తడిచిపోయిన మేతను తినడానికి పశువులు ఉపయోగ సిద్ధంగా ఉండవు. ఒకవేళ అవి తిన్నా కూడా పారుడు రోగం ఎక్కువగా అంటే పారుతూ ఉంటాయి. దాన్ని ఏ ఇన్ఫెక్షన్ వల్ల కాదు, కాస్త మేతలో కూడా ఎక్కువ తేమ శాతం ఉంది కాబట్టి పారే ఆస్కారం ఉంది. ఇట్లాంటి వాళ్ళు కనుక షెడ్లలో పశువులను పెట్టుకుని కుట్టీ లాంటిది ఏదైనా మేపుకుంటే సరిపోతుందండి. అలాగే ఆడగొర్రెల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా ముఖ్యమండి. ఒకవేళ మనకు గనక ఒక షీప్ ఫామ్ లో మంచి సక్సెస్ రేట్ రావాలంటే, మంచి లాభాలు రావాలంటే ముఖ్యంగా మనకి వీలైనన్ని ఎక్కువ సంతానం రావాలి, ఎక్కువ పిల్లలు పుట్టాలి, అప్పుడే మనకు లాభాలు వస్తాయి. అంటే మన షెడ్ లో ఎప్పుడు కూడా కనీసం 90-95% గొర్రెలు ఈనే పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా మనం గనక గొర్రెలు ఎంపిక చేసుకోవాలనుకుంటే, బయట పోయి రైతు ఎప్పుడన్నా కొనుక్కోవాలనుకుంటే ఆయన ముఖ్యంగా మొదటి ఈత పశువుల్ని కాని లేకపోతే కడుపుతో చూడుతో ఉన్న పశువుల్ని కాని గొర్రెల్ని కాని తీసుకోవడం చాలా అవసరం. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే రైతు దగ్గర 4-5 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా లాభాలు చేకూర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పునరుత్పత్తి మీద మనము దృష్టి సారించాల్సి ఉంటుంది. తర్వాత పశువు కనీసం అంటే ఎదకి రావాలి, తర్వాత కట్టు నిలిచి మంచి గొర్రె పిల్లల్ని వేయాలంటే కనీసం అంటే దాని బాడీ వెయిట్ 25-30 కిలోల బాడీ వెయిట్ ఉండాలమ్మా.
సన్నగా ఉన్న వాటిని వీక్గా ఉన్న వాటిని అట్లాంటి వాడిని ఎంపిక చేసుకుంటే అవి సరిగా ఎదకి రావు. ఎదకు వచ్చి కట్టినా కూడా వీక్గా ఉండే పిల్లల్ని ఇస్తాయి. దానివల్ల మనకి పిల్లల్లో మోర్టాలిటీ శాతం పెరగటం లేకపోతే గ్రోత్ సరిగ్గా ఉండకపోవటం లాభాలు రాకపోవటం జరుగుతుంది. ఓకేనండి, మరొక రెడీగా ఉన్నారు. హలో మేడం, నమస్కారం. మేడం మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ యాక్చువల్ గా నేను చాలా కొత్త సార్ ఇట్లాంటి అంటే గొర్రెల పెంపకానికి. సార్ రైట్. సో నేను ప్లాన్ చేస్తున్నాను సార్, కొంచెం కమర్షియల్ గా ఒక ఫార్మ్ పెడదామని ప్లాన్ చేస్తున్నాను సార్. మీరు ఏ జిల్లా? మీ ఆర్థిక పరిస్థితి? వరంగల్. మీకు సొంత భూమి ఉందండి? ఉంది సార్, 3 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాల భూమి ఉంది. అవును సార్. పెట్టుబడి దాంట్లో మేము ఎకరన్నర మామిడి తోట ఉంది సార్ మాకు. రైట్. ఇప్పుడు తోట అంత లాభసాటిగా లేదు సార్ మాకు. పాత చెట్లు అంటే పాత చెట్లు అంటే ఇప్పుడు దాన్ని ఉంచుతారండి? అంటే పాత చెట్లు ఇంకా కాపుకునే తీసేద్దామని అనుకుంటున్నాం సార్, అమ్మేద్దామని అనుకుంటున్నాము ఎకరన్నర. రైట్. ఈ ఎకరన్నర లో గొర్రెల ఫామ్ పెడదామని అనుకున్నాం సార్. రైట్ అండి. అయితే ఈ మధ్యన మాకు ఏం తెలిసిందంటే అది మన మహారాష్ట్ర కొల్లాపూర్ అవతల దిక్కు వీళ్ళు ఫామ్ లోనే పండిస్తామని చేస్తున్నారట సార్ గొర్రెల పెంపకాన్ని. అయితే వాళ్ళు ఏంటి అంటే భూమి ఇచ్చేస్తే షెడ్ వాళ్ళే వేసి మన ఫామ్ లోనే పెంచి ఆ గడ్డి కల్టివేషన్ ప్రాసెస్ అవన్నీ వాళ్ళే చెప్తామని చెప్పేసి అన్నారట సార్. రైట్ రైట్ అండి, నాకు మీ మీ ఆలోచన అర్థమైందండి. మీకు ఇప్పుడు ఆ కొల్లాపూర్ అవతలకి పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మీరు ఎలాంటి టైప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు వరంగల్ జిల్లాలో ఉన్నారు. మీరు రాజేంద్రనగర్ మా పశు విశ్వవిద్యాలయానికి రండి. మా వెటనరీ కాలేజీకి వస్తే మీకు పూర్తి సమాచారం ఇస్తాము. తర్వాత దానికి మీకు ఎలాంటి పశు గడ్డి పెంచుకోవాలి, ఎంత పరిమాణంలో పెంచుకోవాలి, షెడ్ ఎట్లా వేసుకోవాలి. ఇప్పుడున్న మామిడి తోటలో కూడా మీరు స్టైలో హెమాటా లాంటి గడ్డి పెంచుకొని ఆ పంటనేమి అంటే మీరు ఆర్చర్డ్ నేమి డిస్ట్రాయ్ చేయకుండా కూడా మనం దాంట్లో గొర్రెల పెంపకం చేపట్టవచ్చండి. మీరు తప్పక రండి. ఎలాంటి గొర్రెలు పెంచుకోవాలి, తర్వాత ఏ జాతి గొర్రెలు పెంచుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, మీరు పశు ఎలాంటి జీవాలని కొనుక్కోవాలి, ఇట్లాంటి పూర్తి సమాచారం ఇస్తామండి. మీరు ఒకసారి వెటనరీ కాలేజ్ రాజేంద్ర నగర్ అండి, బాగుంటుంది. అలాగే వీరేష్ రావు గారు, ఈ గొర్రె పొట్టేళ్ల విషయంలో ఎలాంటి ఎంపిక అవసరం అంటారు? చాలా ముఖ్యమన్న మామూలుగా మనం సామెత ఏంటంటే హాఫ్ ఆఫ్ ద హర్డ్ పొట్టేలు అంటే సగం మందతో సమానం. వచ్చేటప్పుడు అవి సరిగ్గా కట్టు నిలవడానికి, తర్వాత ప్రెగ్నెన్సీలో మంచి గ్రోత్ ఉండడానికి మనం ప్లాన్ చేసుకోవాలండి. అంటే మనము ఏప్రిల్ మే మాసం నుంచే నెక్స్ట్ సైకిల్ గురించి మనం చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా మనము మేల్స్ ని ఫీమేల్స్ ని సపరేట్ గా పెట్టడం ఒక మంచి పద్ధతి అండి. అంటే పొట్టెళ్ళు గొర్రెలతో పాటు పొట్టెల్ని మందలో పంపకుండా పొట్టెళ్ళని ఇంటి దగ్గర పెట్టి గొర్రెల్ని మాత్రమే మందలో పంపుతూ ఉండాలి. తర్వాత ఈ వర్షాలు వచ్చిన తర్వాత వర్షంలో ఎప్పుడైతే గొర్రె దడుస్తుందో ఆ తర్వాత పచ్చిక బయలు కొద్దిగా డెవలప్ అవుతాయో అప్పుడు గనక మనం పొట్టేల్ని వదిలిపెడితే కన్సెప్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువగా ఉండి దాదాపు మనకి 80% గొర్రెలు ఈ వర్షాకాలంలో కట్టే ఆస్కారం ఉందండి. కాబట్టి మనం ఆ విధంగా సీజనల్ బ్రీడర్స్ కాబట్టి సీజన్ ప్రకారం ప్లానింగ్ చేయాల్సి ఉంది. కాలు సిద్ధంగా ఉన్నారు. హలో 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 చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజు, నేను కర్ణాటక. ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ మెయిన్ గా ఇప్పుడు గొర్రెలు మధ్య సబ్సిడీ గవర్నమెంట్ నుంచి దొరుకుతాయి సార్? సబ్సిడీ అనేది పశు సంవర్ధక శాఖ వాళ్ళ దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. మీరు దగ్గరలో ఉన్న మీ వెటనరీ డాక్టర్ ని కానీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని కలవండి. దాంతోపాటు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ అంటే లోన్ చేసే కొన్ని స్కీమ్స్ కూడా, ఏంటి నబార్డ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన స్కీమ్స్ కూడా ఉన్నాయి. సబ్సిడీ కాంపోనెంట్ గురించి మీరు కొద్దిగా మీ దగ్గర ఉన్న వెటనరీ డాక్టర్ని అడిగితే బాగుంటుందండి. ఓకేనండి. అలాగే చిన్న గొర్రె పిల్లలు ఈ పాలు మర్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గొర్రె పిల్లలు ఇది క్రిటికల్ లైఫ్ అండి. అంటే పుట్టిన తర్వాత ఫస్ట్ 3 నెలలు ఇవి వాటికి బయటకు వెళ్లి మేత మేసి జీర్ణించుకోలేని పరిస్థితి, తల్లి పాల మీదనే ఎక్కువ ఆధారపడతాయి. కాబట్టి ఈ కాలంలో మనం ఏం చేయాలంటే గొర్రె పిల్లల్ని ఇంటి దగ్గరే పెట్టుకోవాలి. ఒకవేళ మంద గనక బయటకు పోతుంటే మామూలుగా మన గ్రామాల్లో రైతులు ఏం చేస్తారంటే మందలతో పాటు పిల్లల్ని కూడా పంపించేస్తారు తల్లులతో పాటు. దీనివల్ల అది ఎక్కువ దూరం నడుస్తుంది, దాని గ్రోత్ ఎక్కువ ఎనర్జీ దాని మీద వేస్ట్ అవుతుంది కాబట్టి గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి
పుట్టిన గొర్రె పిల్లల్ని 3 మాసాల వరకు ముఖ్యంగా ఒక దడి కట్టి దడిలోనే పెంచుకోవటం మంచిది. ఒకసారి దడి కట్టి లోపల పెట్టుకున్న తర్వాత వీటికి ముఖ్యంగా వచ్చేది పారుడు రోగం అండి, రక్తపారుడు అంటాం, కాక్సిడియాసిస్ వ్యాధి ఒకటి ఉందండి. ఎప్పుడైతే నేల చెత్తడిగా ఉంటుందో, క్లీన్లీనెస్ ఉండదు అప్పుడు, లేకపోతే కొన్నిసార్లు మన రైతు సోదరులు ఏం చేస్తారంటే గంప కింద 2-3 వాటిని వదిలేసి తల్లి వచ్చేదాకా ఆ గంప కింద పిల్లలు అట్లానే ఉంటాయండి. అలాంటప్పుడు ఈ కాక్సిడియా గానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గొర్రె పిల్లల్ని మంద ఒక దడి కట్టి దడిలో పెట్టుకోవాలి. తర్వాత ఇవి ఎలాంటి అంతరపరాన జీవుల ఇన్ఫెక్షన్ ని పికప్ చేయకుండా చిన్న దడిలో ఎక్కడైతే కింద వరిగడ్డి పరిచేసినారంటే అవి మట్టి తినటానికి మట్టి నాకటానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అంతరపరాన జీవుల ఒక ఇన్ఫెక్షన్ పికప్ చేసుకునే ఛాన్సెస్ కూడా తక్కువ. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి, వీరజీరావు గారు ఉన్నారు, మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. వయసు ఎంత ఉంది? ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇప్పుడున్నాయా, ఇంతకు ముందు జరిగిందా ఇట్లాంటి? ఎవ్రీ ఇయర్ వస్తుందండి. దీనివల్ల మీకు ఏమైనా జ్వరం వస్తా ఉందా? సరేనండి. అంటే మీకు జ్వరము అలాంటి ఏం లేవు కదండి. తర్వాత దాంట్లో చీము పట్టడము, గుళ్ళల్లాగా ఉండటము, మూతి పుండ్లు అట్లాంటివి కాదు కదండి? రైట్ అండి, మీరు చెప్పిన దాన్ని బట్టి అదేమి వైరల్ గానీ బ్యాక్టీరియల్ డిసీజ్ లాగా అవపడట్లేదండి. ఒకవేళ అదేమన్నా మీ దగ్గర డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే మీ దగ్గర ఉన్న డాక్టర్ ని ఒకసారి సంప్రదించండి, వాళ్ళని చెప్తే మీరు కొద్దిగా వాటికి వైటమిన్ సప్లిమెంట్స్ ఏమన్నా ఇస్తే సరిపోతుంది. రైట్ అండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించాలి మీరు. అలాగేనండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మీ ప్రశ్న ఏంటో క్లుప్తంగా అడిగేసేయండి. మాట్లాడండి. మేకలు మేకలు మీరు మేకలు పెంచుతున్నారండి? ఎన్ని ఉన్నాయండి? 50 ఉన్నాయి. ఎట్లా మీరు ఏం మేత పెడుతున్నారండి ఈ వీటికి? తిరిగి మేస్తాయండి. ఇప్పుడు అంటే ఇప్పుడు బక్క చిక్కిపోయా, లేకపోతే ముందు నుంచి అట్లానే వీక్ గా ఉన్నాయా? రైట్. ఇంకా ఇంకా రైట్ అండి, మీరు చెప్తున్న దాన్ని బట్టి వీటికి ఏమైనా పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఉందేమో, అంటే కడుపులో అంతరపరాన జీవులు, నట్టలు గానీ లేకపోతే బద్దె పురుగులు ఇట్లాంటి ఏమైనా ఉన్నాయేమో అండి? మీరు ఇంకా సింప్టమ్స్ అన్ని క్లియర్ గా చెప్పలేదు. ఎందుకన్నా మంచిది మీరు దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ ని కలవండి, పెండ పరీక్ష చేయండి. ఏం లేదండి, ఫ్రెష్ గా ఇప్పుడు పొద్దున్నే మీరు ఎప్పుడైతే మంద దగ్గరికి వెళ్తారో ఆ మందలో ఉన్న ఫ్రెష్ గా అప్పుడే వేసిన పెంచుకల్ని కొద్దిగా ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి మీరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ పెండ పరీక్ష చేసిన తర్వాత డాక్టర్ గారు వాటికి ఏమైనా అంతరపరాన జీవులు ఉన్నాయా చెప్తారు. ఒకవేళ అంతరపరాన జీవులు ఉంటే వాటికి ఎలాంటి మందు వాడాలో కూడా డాక్టర్ గారు చెప్తారు. ఎందుకంటే మీరు షాప్కి వెళ్తే రకరకాల మందులు చెప్పేస్తారండి. బద్దె పురుగులకి వేరే మందు ఉంటుంది, ఏలుక పాములకి వేరే ఉంటుంది, తర్వాత కార్జన్ జలగలకి వేరే ఉంటుంది. మందులు ఇట్లా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి పెండ పరీక్ష చేయించి డాక్టర్ సలహా మేరకు మీరు ఆ మందు తాపించడం మంచిదండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం కార్యక్రమంలో. మరో స్వల్ప విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేంటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువ? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు, ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడివయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. విరామం తర్వాత రైతునేస్తానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి. వీరజ్ రావు గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే స్వరూప్ గారు, అడగండి. సార్, నా దగ్గర నాకు ఒక 10.5 ఎకరాల భూమి ఉంది, గొడవలు పెడతాం అనుకుంటాం సార్. రైట్ అండి. అంటే నీటి వసతి ఏం లేదండి. సలహాలు చెప్పండి. మొత్తం 10.5 ఎకరాలు కూడా మీకు మెట్ట పొలమే కదండి? అవునండి. తర్వాత మీకు మీ దగ్గరలో తీసుకెళ్లి మేపడానికి ఏమైనా కంచెలు, చలికలు అట్లా ఉన్నాయండి? లేకపోతే అడవి ప్రాంతం? రైట్ అండి. మనము పూర్తిగా ఫారం లో గొర్రెలు పెంచుకునే ఆస్కారం చాలా బాగుందండి. కాకపోతే మీరు మొత్తం మెట్ట వ్యవసాయం అంటా ఉన్నారు కాబట్టి మనకు వర్షాకాలంలో ముఖ్యంగా మీరు జొన్న, మొక్కజొన్న ఇవి ఎంత బాగా పెంచుకుని సైలేజ్ చేయొచ్చండి. అంటే పాతరగడ్డి అంటారు కదా, సైలేజ్ చేయొచ్చండి. సైలేజ్ చేసి ఆ సైలేజ్ ని పెప్పుకొని పూర్తి సైలేజ్ మీద మీరు గొర్రెల్ని పెంచుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు గనక ఒకవేళ సీరియస్ గా గొర్రెల పెంపకం వైపు రావాలనుకుంటే ఒక్కసారి మీరు మా వెటనరీ కళాశాలకు రండి, అక్కడ మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. సైలేజ్ అనేది అంటే వర్షాకాలంలో మీరు పంటల్ని పెంచుకొని ఆ పంటల్ని మీరు సైలేజ్ గా అంటే మాగుడు గడ్డి అంటామండి, ఆ సైలేజ్ తయారు చేసుకుని ఆ సైలేజ్ తోని మనము సంవత్సరం మొత్తం గొర్రెలు పెంచుకోవచ్చు. తర్వాత ఈ సైలేజ్ ని మనం 2-3 సంవత్సరాలు కూడా అంటే ఒకవేళ ఆ సైలేజ్ గుంతని మనం సీల్ చేసి గాలి వెలుతురు అందులో పోకుండా గనక కాపాడుకోగలిగితే సైలేజ్ మనం 2 సంవత్సరాలు కూడా నిల్వ చేసుకోవచ్చు అండి. కాబట్టి మనము పూర్తి సైలేజ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇచ్చి గొర్రెల్ని పెంచుకోవచ్చు. మీరు ఒక్కసారి హైదరాబాద్కి వస్తే మనం దాని గురించి పూర్తిగా చర్చించి మా దగ్గర ఉన్న సైలేజ్ మేకింగ్, తర్వాత గొర్రెల పెంపక విధానము, షెడ్లెట్లు కట్టుకోవాలి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు అండి. ఏంటి ఆర్థిక సహాయం అనేది? మీరు అది ముందు మీ బ్యాంకర్ని అడగండి. బ్యాంకబుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇవాళ రేపు బ్యాంకబుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న ఒక బ్యాంక్ మేనేజర్ని అడిగితే ఒకవేళ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే దానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం నాబార్డ్ స్కీమ్స్ ప్రకారం బ్యాంకబుల్ ప్రాజెక్టు షీప్, ఇంటెన్సివ్ షీప్ ప్రొడక్షన్లు కూడా ఉన్నాయండి. ఓకేనండి. మరొక రెడీగా ఉన్నారు. హలో. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? శ్రీకాంత్ అని. మాట్లాడండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. శ్రీకాంత్, మెదక్ డిస్ట్రిక్ట్ గజ్వేల్ నుండి ఇంపోర్ట్ చేస్తామండి. ప్రశ్న ఏంటో అడగండి. సార్, మాది ఇప్పుడు వర్షం పడ్డది, వర్షం పడ్డ తర్వాత గడ్డ అంతా ఆరిపోయింది సార్. గడ్డ అంతా ఆరిపోతే తిన్న తర్వాత అన్ని కొద్దిగా ప్రాబ్లం అవుతుందండి, అది చనిపోతున్నాయి ఇట్లా కొన్ని. రైట్ రైట్ అండి, నేను అదే చెప్తా ఉన్నానండి. ఈ 3-4 రోజుల నుంచి బాగా వర్షాలు పడ్డాయి, బయట మేత మేపడానికి మేత లేదు. తర్వాత మీరు ఎక్కడ పోయినా కూడా చిత్తడి చిత్తడిగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడ పడితే అక్కడ పశువుల్ని మేపకపోవడమే మంచిది. ఒకవేళ మీరు తీసుకెళ్లాలంటే పూర్తి ఎండ కాసిన తర్వాత, 10 గంటల తర్వాత, 11 గంటల తర్వాత కనుక మీరు గ్రేజింగ్కి తీసుకెళ్తే బాగుంటుంది. ఇంకొకటి, కుళ్ళిపోయింది లేకపోతే బూజు పడితే ముఖ్యంగా ఏమవుతుందంటే అండి, ఈ ఫంగల్ గ్రోత్ వచ్చేస్తుంది మీకు. బూజు వచ్చేసి ఆ బూజు ఉన్న గడ్డిని కానీ బూజు ఉన్న పదార్థాలు ఏమన్నా తింటే లోపల పశువులకి ఇమీడియట్ గా అది ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో ఆ బూజులో నుంచి వచ్చే విష పదార్థాల వల్ల గొర్రెలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు బూజు ఉన్న ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ బూజు ఉన్నది ఏది కూడా అవాయిడ్ చేయండి. తర్వాత బయటకు పంపేటప్పుడు కూడా మీరు 10-10:30 తర్వాత బాగా ఎండ కాసిన తర్వాతనే మీరు గొర్రెల్ని మేపకు వదలండి. అలాగేనండి. అలాగే వీరజరావు గారు, ఈ ఇప్పుడు పాలుకు ముందు చెప్పారు, పాలు మరవక ముందు గొర్రె పిల్లల జాగ్రత్తల గురించి వివరించారు. పాలు మరిచిన గొర్రె పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఆ దశలో కూడా చాలా మగజీవాలు చనిపోతూ ఉంటాయి. అవునండి,
ఈ ఫేజ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గొర్రెల పెరుగుదల గనక మనం చూస్తే పుట్టినప్పటి నుంచి 3.5 వయసు దాకా ప్రతి గొర్రె పిల్ల కూడా రోజుకు దాదాపు 150 గ్రాముల బరువు పెరగాలండి. అది ఆస్కారం ఉంది. తల్లిపాలు తాటిపాలతో పాటు దానికి మనం అదనంగా కొద్దిగా దానా గనక ఇచ్చినట్టయితే రోజుకి 150 గ్రాముల బరువు పెరుగుతుంది. 3 అంటే పాలు మరిచిన తర్వాత నుంచి 6 లేదా 7-8 నెలల వయసు వరకు కూడా గ్రోత్ చాలా స్ట్రీప్ గా ఉంటుందండి. అంటే ఎక్కువ బరువు పెరిగే ఆస్కారం ఉంది. అప్పుడు మనం మేపు మీద చాలా దృష్టి సారించాలి. ముఖ్యంగా వీటికి బయట కనుక తీసుకెళ్తే ఒక మంచి పచ్చిక బయలుకి తీసుకెళ్లాలి. లేదంటే సైలేజ్ లేకపోతే అలసందలో ఉలవలో లేకపోతే మన దగ్గర ఉన్న ఏదన్నా దానా వేసి పెట్టాల్సి ఉంటుంది. అదనంగా వీలైతే సమీకృత దానా వేసేయటం అనేది మంచిది. ఒక్కొక్క జీవానికి కనీసం అంటే 100 గ్రాముల నుంచి 150 గ్రాముల ఫీడింగ్ కూడా ఇస్తే మనకి కనీసంగా రోజుకి 100 గ్రాములకు తగ్గకుండా గనక ఇవి బాడీ వెయిట్ గనక పుట్అప్ చేస్తే మనకి 6 నెలల నుంచి 8 నెలల లోపల అవి బాగా 25-30 కేజీల బరువు వచ్చేసి అమ్మకానికి ఉపయోగపడతాయండి. ఇది ఫీడ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తర్వాత మనం నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి, వీరోజురావు గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మాట్లాడండి, చెప్పండి. హలో హలో, వినపడుతుంది మేడం, చెప్పండి మీ ప్రశ్న ఏంటి, చెప్పండి. శ్రీశైలం గారు అడగండి. మేము ఇక్కడ 50 గొర్రెలు పెంచుకుంటున్నాం సార్ మా ఇంట్లోనే. రైట్. అంటే అవి మొత్తం గురు పెట్టేస్తున్నాయి సార్. ఇంకా ఎన్ని మాత్రలు వాడినా తక్కువ కావట్లేవు. వయసు ఎంత ఉందండి వాటికి? ఉంటది, చిన్న చిన్న తెచ్చేసుకున్నాము, పాలచీక పిల్లలే తెచ్చుకున్నాము. ఇప్పుడు వయసు ఎంత ఉందండి? పాలచీకేది ఎప్పుడు మీరు కొనుక్కొని వచ్చిండ్రు? మందల సంతకు పోయి కొనుక్కొని వచ్చిండ్రా? ఇప్పుడు మేము కొనుక్కొని వచ్చినాం ఒక 50 దాకా. చిన్న చిన్న ఇంకా ఇల్లు ఉంటాయి సార్. సరే, ఏ సంతలో కొన్నారండి మీరు? మల్లెపల్లి సంతనా లేకపోతే ఇంకా బయటకి ఎక్కడ? మల్లెపల్లి సంతనే కొన్నాం. రైట్. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇవి లైన్ కట్ అయినట్టుందండి. శ్రీశైలం గారు ఏం చెప్తున్నారంటే వీళ్ళు మల్లెపల్లి సంతలో పాలు మర్చే పిల్లల్ని కొనుక్కొచ్చినారు అని చెప్తున్నారు. ఇప్పుడు పురి పెడతా ఉన్నాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ఈ గొర్రె పొట్టేలు పిల్లల్ని తీసుకొచ్చి పెంచుదాం అనుకున్నారు, వాళ్ళు 2-3 అంశాల మీద చాలా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకటి, మరీ చిన్న వయసు పిల్లల్ని తీసుకురాకూడదు. ఎందుకంటే దాని పొట్ట దాని డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ కాదు. మరి 1.5-2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని గనక వాళ్ళు గనక పట్టుకుని వస్తే వాటికి డైజెస్టివ్ సిస్టమ్ పూర్తి డెవలప్ కాదు. కాబట్టి మనం ఎంత దానా పెట్టినా ఎంత గడ్డి పెట్టుకున్నా అవి తిని అరాయించుకోలేవు. చిన్నపిల్లోడికి బిర్యానీ తినిపించినట్టే ఉంటుంది. అట్లా కాకుండా కనీసం 3-3.5 మాసాల వయసు ఉండాలి. అంటే దానికి గడ్డి కానీ దానా కానీ తిని అరిగించుకునే స్థాయి రావాలి. అదేవిధంగా వాటికి బాడీ వెయిట్ చూసుకుంటే కనీసం మనకి ఇప్పుడు ఇక్కడంతా నెల్లూరు బ్రౌన్ సంకరజాతి ఎదుర్కొంటున్నాయి కాబట్టి కనీసం 13-15 కిలోల బరువు ఉన్న పిల్లల్ని ఎంచుకోవాలి. అలా ఎంచుకుంటే ఏముందంటే అది స్వతహాక తల్లిపాలు ఉండవు కాబట్టి దానంతట అదే కొద్దిగా దానానో గడ్డో తిని అరాయించుకొని బతికేయగలిగే ఆస్కారం ఉంటుంది. వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఈ శ్రీశైలం గారు ఏంటంటే మరీ చిన్న వయసు పిల్లలు తీసుకొచ్చారు కాబట్టి వాటి జీర్ణశక్తి ఎక్కువగా డెవలప్ కాలేదు, ఆ జీర్ణ వ్యవస్థ అంతా పూర్తి డెవలప్ కాలేదు కాబట్టి ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత మల్లెపల్లి ప్రాంతంలో ముఖ్యంగా మేము చూసింది ఏంటంటే అంతరపరాన్న జీవుల బెడద ఎక్కువగా ఉందండి. ముఖ్యంగా టేప్ వర్మ్స్, బద్దె పురుగులు అంటాం, వాటి ఇన్ఫెస్టేషన్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైనా రైతు సోదరులు కూడా ఈ మంద నుంచి తీసుకుని రాగానే గొర్రెల్ని కానీ గొర్రె పిల్లల్ని కానీ పొట్టేలు పిల్లల్ని కానీ తీసుకురాగానే అంతరపరాన్న జీవుల నిర్మూలనకి మందు తాపాల్సి ఉంటుందండి. మల్లెపల్లిలో టేప్ వర్మ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నెక్లజమైడ్ అనే మందుని కనుక మీరు తీసుకుని తాపితే అది టేప్ వర్మ్స్కి స్పెసిఫిక్గా పనిచేస్తుంది. ఈ కాబట్టి మల్లెపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా గొర్రె పిల్లల్ని కానీ గొర్రెల్ని కానీ తీసుకురాగానే నెక్లజమైడ్ అనే మందుని కనుక తాపుకుంటే అది మంచిదండి. దాదాపు 5 నుంచి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకేనండి, వీరోజురావు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. నమస్తే, మీ ప్రశ్న అడగండి. కొత్తగా ఫామ్ పెట్టాలి, వాయిస్ బ్రేక్ అవుతుందండి.
మేకల ఫార్మా? అవునండి. మేకలే అని ఎందుకు అంటున్నారండి? గొర్రెలకి మేకలకి అంటే మీరు స్పెసిఫిక్ గా మేకలే అని అడుగుతున్నారు, దానికి మీకు ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా? అయితే మేకల ఫారం పెట్టి సాధారణ సెట్ లో ఉంటే సాధారణే అనుకుంటున్నాం సార్. చాలా మంది రైతు సోదరులు అడుగుతా ఉన్నారు, గొర్రెల మేకల మేకల్ని ఫామ్ లో పెట్టి పెంచుతాం లాభదాయకమా అనేసి. ఈ రెండు విషయాలకు వస్తే గొర్రెల్లో ఫామ్ లో పెట్టుకుని పెంచుకున్న వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందండి. మనం రైతు సోదరుల దగ్గర చూస్తే గొర్రెలు ఫామ్ లో పెట్టి పెంచుకున్న వాళ్ళ పరిస్థితి కొద్దిగా బాగా ఉంది, మేకల వాళ్ళ పరిస్థితి అంత బాగా లేదు. బయట మేపుకు తీసుకెళ్తేనే, అంటే మేక జాతి లక్షణమే అది, అది బయట అడవిలోనో చిలకల్లోనో తిరిగి అక్కడింత అక్కడింత తినేస్తేనో ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద నాలుగు ఆకులు తినే దానికి అలవాటు, అది బ్రౌజింగ్ అంటాం, ద నేచరే బ్రౌజింగ్. కాబట్టి ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే మీరు ఒక ఫామ్ లో పెట్టి నాలుగు ఒక చిన్న కన్ఫైన్మెంట్ లో పెంచడం మేకలకి పెద్ద సక్సెస్ లేదండి. కాకపోతే మీరు పూర్తి చర్యలు పూర్తి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మేకల ఫామ్ కూడా మీరు ఇంటెన్సివ్ ప్రొడక్షన్ టేకప్ చేయొచ్చండి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. बुरी नजर से बचाने के लिए इतना कुछ, सबसे पहले सिर्फ बीमारियों की नजर से तो बचाइए. वो कैसे? संपूर्ण टीकाकरण से. ये बच्चे को कई जानलेवा बीमारियों से जिंदगी भर बचाएगा. दो साल तक के बच्चों का संपूर्ण टीकाकरण जरूर कराएं. मिशन इंद्रधनुष, जिंदगी इंद्रधनुष बनाए. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే వీరోజురావు గారు, ఇప్పుడు గొర్రెలకు వచ్చే వ్యాధుల గురించి చాలా మంది కాలర్స్ అడుగుతున్నారు, అసలు ముఖ్యమైన వ్యాధులు ఏంటి గొర్రెలకు వచ్చేటి? ముఖ్యంగా మనకు వచ్చే గొర్రెల వ్యాధులు మనం రెండు మూడు రకాలుగా విభజించుకోవచ్చు అండి. ఒకటి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు, రెండు వైరస్ వల్ల వచ్చే వ్యాధులు, తర్వాత అంతరపరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు. ముఖ్యంగా మనం ఫస్ట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అంటే చిటుకు రోగం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆంథ్రాక్స్ రోగం ఉంది, తర్వాత పాగళ్ళు లేకపోతే మితువు కాళ్ళు అంటాం, ఇట్లాంటి రోగాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అదే కనుక వైరస్ వల్ల వచ్చే వ్యాధులు అయితే మనం రెండు మూడు సంవత్సరాల నుంచి చూసినట్టయితే నీలి నాలుక వ్యాధి రైతులను చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఈ మధ్య పీపీఆర్ అంటూ ఉన్నాం, అంటే రక్తపారడు అంటారు, ఆ వ్యాధి కూడా ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉందండి. ఇది కాకుండా అమ్మ తల్లి లేకపోతే అమ్మోరు అంటారు, లేకపోతే తల్లి బొబ్బ రోగం అంటారు, ఇది కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉందండి. కాబట్టి మనకి ఒకవేళ సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులైనా వైరస్ వల్ల వచ్చే వ్యాధులకైనా మనకి ఇవాళ రేపు పూర్తి వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్గా ఉంది. కాబట్టి మనం ఏదైనా కూడా మనం ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం గనక వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ చేసుకుంటూ వెళ్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సోదరులు వాళ్ళ జీవాలని కాపాడుకునే ఆస్కారం ఉంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం నమస్కారం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మనోహర్ అండి, ఎల్బినగర్. మాది ఓకే. మనోహర్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి. అక్కడ గొర్రెల్ని ఫామ్ లో ఫామ్ ఫీడింగ్ చేసి పెంచాలని అభిప్రాయాలు ఉన్నాం మేడం. అయితే హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి మీ క్వశ్చన్. ఫామ్ లో పెంచాలనుకుంటున్నాం, ఎన్ని ప్రచారం అయితే బాగుంటుంది, తర్వాత టార్గెట్ చక్కని ఫీడింగ్ ఏమంటే పిల్లలు? రైట్ అండి, మీరు అడిగారు రెండు ప్రశ్నలు అడిగారు. ఒకటి మేము మీరు గొర్రెల ఫామ్ పెట్టాలనుకుంటున్నారు, తర్వాత ఎలాంటి జాతి మనకి మంచిది అని అడుగుతా ఉన్నారు. రైట్ అండి, ఫస్ట్ మీకు ఎంత జాగా ఉంది, ఎంత పొలం ఉంది, అక్కడ ఏమన్నా నీటి ఎంత అండి? 12 ఎకరాలు. నీటి వసతి ఏమన్నా ఉందా? ఎన్ని ఎకరాలకు వారుద్దండి? రైట్ అండి, రైట్ అండి, మీకు 12 ఎకరాల పొలం ఉంది, అందులో 3 ఎకరాలకి మీకు నీటి వసతి ఉందన్నారు కాబట్టి ఎక్సలెంట్ అండి. మీరు ఎలాంటి సంకోచం లేకుండా షీప్ ఫార్మింగ్ వెళ్ళొచ్చు.
ఇది మొదటి ప్రశ్న అండి. తర్వాత ఈ ఎలాంటి గడ్లు గడ్డి పెంచాలా, ఎలా పెంచుకోవాలా, షెడ్ ఎట్లా వేసుకోవాలి, ఇవన్నీ కనుక మీరు నల్గొండ జిల్లా వాసులే కాబట్టి ఎల్బీ నగర్ లోనే ఉంటారన్నారు కాబట్టి ఒకసారి మీరు వెటనరీ కాలేజ్ రాజేంద్ర నగర్ లో ఉంటుంది మీరు వస్తే డిస్కస్ చేద్దామండి. తర్వాత మీరు ఏ జాతి మంచిది అని అడిగారు, ఈయన జాతి గురించి అడిగారండి. ఇప్పుడు చాలా మంది మార్కెట్లో ఏం చేస్తున్నారంటే బెంగళూరు వైపు నుంచి షోలాపూర్ వైపు నుంచి మేము కారిడార్ క్రాసెస్ ఇస్తాము, లేకపోతే ఏదన్నా విదేశీ జాతికి సంబంధించిన ప్యూర్ బ్రీడ్ కానీ లేకపోతే సంకర జాతి వాటికి కూడా ఇస్తాము, మీకు చాలా లాభాలు ఉంటాయని వస్తా ఉన్నారు. వీటినన్నిటి బదులు డైరెక్ట్గా వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం వాళ్ళకి మంచి సూచనలు చేయొచ్చు. మనకి ఈ రోజు మన దగ్గర ఉన్న ఎలాంటి నెల్లూరు జాతి గొర్రెలు కానీ దక్కని జాతి గొర్రెలు కానీ ఇవి తీసుకున్నట్టయితే నెల్లూరు జాతి గొర్రెలు బాగా ఉన్నాయండి, ఫామ్ కూడా పెట్టుకోవడానికి ఇవి బాగా అనుకూలంగా ఉన్నాయి. ఓకేనండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే వీరోజురావు గారు, అంతర పరాన జీవుల వలన చాలా పశువులు ఇబ్బంది పడుతున్నట్టుగా కాలర్స్ చెప్తున్నారు. ఈ అంతర పరాన జీవులని ఎలా నివారించుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు పశు పోషకులకు ఎలాంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? ముఖ్యంగా గొర్రెలు కానీ ఏవేటి కానీ అంటే అంతర పరాన జీవులు అనేది చాలా ఇబ్బందికరమైన విషయమే అండి. ముఖ్యంగా మన దగ్గర గొర్రెల పెంపకం అంతా ఎక్స్టెన్సివ్ సిస్టమ్ లో జరుగుతుంది కాబట్టి రైతులు బయట మేపుకు తీసుకెళ్తారు కాబట్టి అక్కడ ఇవి ఎక్కువ ఇన్ఫెక్షన్ పికప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులకు ఏం చెప్తామంటే ఒక క్రమ పద్ధతిలో నట్టల నివారణ కోసము లేకపోతే అంతర పరాన జీవుల నివారణ కోసము ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు వెళ్ళాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టిన వెంటనే 2.5-3 నెలల వయసులో అంటే తల్లి నుంచి పాలు మరిచే వయసులో ఒకసారి ముందు నట్టల మందు ఇవ్వాలండి. అది ఆల్బెండజోల్ కానీ ఫెన్బెండజోల్ అనే మందులు మార్కెట్లో ఉన్నాయి. పిల్లల బరువును బట్టి 5-10 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటే సుమారుగా 3 ml నుంచి 5 ml వరకు ఒక్కొక్క గొర్రె పిల్లకి తాపొచ్చు. ఆ తర్వాత క్రమం తప్పకుండా మనము నట్టల మందు తాపాల్సిన అవసరం. ఓకే వీరేశ్వరరావు గారు, గొర్రెల పెంపకానికి సంబంధించి కాలర్స్ కి చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు, మరి డౌట్స్ అని క్లియర్ చేశారండి. ధన్యవాదాలు. కాదనపు సమాచారం కోసం డాక్టర్ ఎస్టి వీరోజీరావు, ప్రొఫెసర్ అండ్ హెడ్ పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ హైదరాబాద్, మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9440124837. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.